హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలేఖ ఐడియాస్ అండి. ఈరోజు నేను చేయబోతున్నది వచ్చి గోంగూర పలావ్. చూసారు కదా అండి, కలర్ఫుల్గా గోంగూర పలావ్. దీన్ని చూస్తుంటేనే నోట్లో నీరు ఊరిపోతుంది. దీనిని ఒకసారి రుచి చూడండి, జీవితంలో మర్చిపోలేదు, మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలని ఉంటుంది. మరి తయారీ విధానం చూస్తాను. మరి గోంగూర పలావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆయిల్, కొత్తిమీర 1 కప్, రైస్, పచ్చిమిర్చి, టమోటా, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, మరాఠీ మొగ్గ, జీడిపప్పు, సాల్ట్, 1/2 కట్ట గోంగూర తీసుకున్న, జీలకర్ర, కరివేపాకు, పుదీనా. తయారీ విధానం చూద్దాము. మరి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పడుతుంది. ఆయిల్ అయితే బాగా హీట్ అయింది. ఇందులోకి ఆనియన్స్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి వేసుకోవాలి మీడియం సైజు. తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇలాగ తిప్పుకుంటూ వేయించుకున్న తర్వాత బాదం పప్పులు వేసుకోవాలి. ఇందులోకి పచ్చిమిర్చి, ఇలాగ తిప్పుకుంటూ వేసుకోవాలి. ఇలాగ వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. అలాగనే టమో ఇలాగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో ముక్కల్ని, ఇవి ఇందులోకి వేసుకోవాలి. ఇందులోకి వేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. అది పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలాగా కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి, బాగా వేయించుకోవాలి.
అలానే టమాటా బాగా మగ్గిపోయేంత వరకు వేడుకోవాలి. బాగా నేను కొద్దిగానే తీసుకున్నాను కదా రైస్, 1 గ్లాస్ తీసుకున్నాను. మీరు ఎక్కువ రైస్ తీసుకునేటట్టుకంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా కాస్త టమాటా మగ్గిన తర్వాత గోంగూర బాగా క్లీన్ చేసుకొని పెట్టుకున్న దాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇందులోకి వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని బాగా పట్టుకోవాలి. నేను కొద్దిగా రైస్ తీసుకున్నాను కాబట్టి గోంగూర నేను 1/2 కట్ట తీసుకున్నాను. మీరు ఎక్కువ రైస్ పెట్టుకునేటట్టు కంటే గోంగూరని కొద్దిగా ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కాస్త మూత పెట్టుకొని బాగా మగ్గనీ. చూసారు కదండి బాగా మగ్గిపోయింది, బాగా మగ్గిపోయింది. ఇందులోకి ఇప్పుడు మనము వాటర్ వేసుకోవాలి. నేను ఈ కప్తో 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. ఎందుకంటే రైస్ ఫస్ట్ నానబెట్టుకున్నాం కదా 1 అవర్ 2 అవర్స్ బాగా నానబెట్టుకోవడం వల్ల అవి బాగా నానింటాయి కాబట్టి కొంచెం రైస్ తక్కువ వాటర్ తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి కొద్దిగా ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్ పట్టించి సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి బాగా మరిగిన తర్వాత నానబెట్టుకున్న రైస్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని బాగా ఉడికినిస్తే సరిపోతుంది. చూసారు కదండి ఎసురు అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న రైస్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలాగా రైస్ వేసుకొని బాగా ఉడకనివ్వాలి. బాగా ఉడికేటప్పుడు ఇందులోకి మనము పుదీనా వేసుకోవాలి. పుదీనా ఆకుల్ని ఈ విధంగా వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. తర్వాత మనము వేయించి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇందులోకి అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టి బాగా ఉడికనివ్వాలి. కలపకూడదండి, ఇలా కలపకోకుండానే మూత పెట్టాలి. ఉడికిన తర్వాత కలపాలి. ఈ విధంగా కాస్త ఉడికిన తర్వాత దీన్ని ఇలా కలుపుకొని ఇలా కలుపుకోవాలి. చూసారండి ఎంత మంచి ఫ్లేవర్, కలర్ కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో. చూస్తా తింటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఇలాగ కాసేపు మూత పెట్టుకొని బాగా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త మూత పెట్టుకోవాలి. కొద్దిగా బాగా మగ్గుతుంది. చూసారు కదా అండి గోంగూర పలావ్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్లో తెలియచేయండి ఏ విధంగా వచ్చిందనేది. ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తాయి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్.